వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రస్తుతం నేను కోంపల్లిలో ఉన్న హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం నేనైతే శారీ రోలింగ్ మిషన్ దగ్గర ఉన్నాను. అండ్ దీని పర్పస్ ఏంటి, ఏ విధంగా హెల్ప్ అవుతూ ఉంటుంది, అండ్ శారీస్ డామేజ్ అవ్వకుండా ఈ మిషన్ ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తుందో భాగ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భాగ్య గారు. సో శారీ రోలింగ్ మిషన్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ దీని కెపాసిటీ ఏంటంటే దాంతోపాటు ఏ శారీస్ ఇక్కడ రోలింగ్ జరుగుతూ ఉంటుంటే ఏ శారీస్ కి వర్తిస్తూ ఉంటుంది. ఆల్ టైప్ శారీస్ చేసుకోవచ్చు, ఎనీ టైప్ శారీ నుంచి నెట్టెడ్ శారీ వరకు ఏదైనా చేయవచ్చు. మామూలుగా నెట్టెడ్ శారీ కూడా ఐరన్ బాక్స్ తో రాదు, దీంతో తీసుకోవచ్చు. ఆల్ టైప్ శారీస్ చేసుకోవచ్చు. అలాగే పట్టు పంచ, లుంగి, ధోతి, బెడ్షీట్ ఏమైనా చేయవచ్చు. ఇది టోటల్ ఫుల్లీ ఆటోమేటిక్. సో హీట్ కి మీరు ఇందాక అన్నారు నెట్ అని, అటు అంటే ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి డామేజ్ అవ్వదా? లేదు. ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ కంట్రోలర్ ఉంటుంది. మామూలుగా మనం ముందే సెట్ చేసి పెట్టుకోవాలి ఎంత టెంపరేచర్ అని చెప్పేసి. దాని ప్రకారం మనం శారీస్ అంటే 51 ఉంది టెంపరేచర్. ఇప్పుడు ఈ టెంపరేచర్ లో నెట్టెడ్ శారీ, డైలీ శారీస్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ శారీస్ కొంచెం 60 అట్లా వచ్చాక మనం పట్టు కాటన్ చేసుకోవాలి. మేము ట్రైనింగ్ అనేది ఇస్తాం, మేము ఎలా చేయాలి, ఏంటి, ఎంత టెంపరేచర్ లో పెట్టుకోవాలి అని. ఇలా ఏంటంటే మళ్ళీ ఆటో కట్ ఆఫ్ ఉంటుంది గ్యాస్. ఒకవేళ టెంపరేచర్ ఒక 60 మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆటో కట్ ఆఫ్ అయిపోతే 60 రాగానే మళ్ళీ కొంచెం డౌన్ కాగానే మళ్ళీ టెంపరేచర్ అనేది మళ్ళీ పెరుగుతా ఉంటుంది. ఓకే. అండ్ ఇది ఉపాధి అవకాశంగా గనక ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటుంటారో, ఈ మధ్య కాలంలో రోలింగ్ అనేది చాలా అవసరం అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది. ప్రతి శారీ కూడా రోలింగ్ అవసరం పడుతుంది కాబట్టి అడుగుతున్నాను. పర్ల్స్ వర్క్ ఉన్నా, మగ్గం వర్క్ ఉన్నా, లేదంటే చిన్న చిన్న కట్ వర్క్స్ ఉన్నా, ఎటువంటి డామేజ్ లేకుండా వర్క్ శారీ అయినా చేయొచ్చు. ఓకే. ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అంటారు, అంటే దీనికి స్కోప్ ఉందా? అంటే స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే చీరలు 10 సార్లు కట్టుకున్నా కూడా ఐరన్ రోలింగ్ ఏం చేయించుకో. అవును. ఇప్పుడు 1 టైం మనం కట్టుకుంటే 2 సార్లు కట్టుకోలేకపోతున్నాం. కంపల్సరీ ఇది అవసరం ఉంటుంది. మనకు చీరలు కట్టిన రోజులు జనాలు అంటే లేడీస్ కట్టిన రోజులు ఈ బిజినెస్ లో చాలా అంటే ప్రాఫిట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకే. సో దీనికైతే నీడ్ అయితే ఉంది చాలా. ఓకే. పర్ మంత్ ఆన్ ఆన్ యావరేజ్ మనం చూసుకుంటే ఎంతవరకు మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. పర్ డే వచ్చి కనీసం ఒక 40-50 శారీస్ తెచ్చుకున్నారు అనుకోండి. ఓకే. నెల అంతా మీద అంటే డైలీ చేసినా కూడా 40-50 శారీస్ చేస్తే దాదాపు 80,000 దాకా సంపాదించవచ్చు. 80,000 వరకు సంపాదించి పర్ డే ఉంటే 40 చీరలు అలా మనం తెచ్చుకోగలిగితే. లేదు తక్కువ తక్కువ చేస్తామంటే తక్కువ ఉంటుంది. ఓకే. ఎంత కాదనుకున్నా ఒక 30-40 వేలు ఇన్కమ్ అయితే ఉంటూ ఉంటుంది. తక్కువలో తక్కువ మనం చూసుకుంటే మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మిషన్ తీసుకెళ్ళి ఇంత పెడితే ఏముంటుంది మేడం, కంపల్సరీ మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే. ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత బిజినెస్ ఉంటుంది. ఓకే. అండ్ సౌండ్ కి సంబంధించి, హీట్ కి సంబంధించి, అంటే ఎటువంటి రూమ్ ఉండాలి, ఎటువంటి ప్లేస్ ఉండాలి అంటారు? హీట్ అంటే మేడం మామూలుగా మనం వంట చేస్తేనే హీట్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది వేడి. ఇది కూడా హీట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే అన్ని క్లోజ్ ఉండొద్దు, డోర్లు అన్ని క్లోజ్ ఉండకుండా కొంచెం వెంటిలేషన్ లో ఉండేలా చూసుకోవాలి. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్లేస్ వచ్చేసరికి కనీసం 10x12 రూమ్ ఉండాలి. ఓకే. చిన్న రూమ్ లో అయితే సరిపోదు, ఎందుకంటే 8x4 వస్తుంది. ఇది టోటల్ గ్యాస్ తో రన్ అవుతుంది కాబట్టి వెంటిలేషన్ కంపల్సరీ. గ్యాస్ తో రన్ అవుతుంది కాబట్టి వెంటిలేషన్ కంపల్సరీ. కొంచెం సింగిల్ రూమ్ అనేది కనుక దీనికి కేటాయించగలిగితే కొంచెం ఓపెన్ ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో ఇండిపెండెంట్ హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే ఇది కనుక చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు జాబ్ కి వెళ్ళలేరు అట్లా చెప్పేసి పిల్లల్ని వదిలేసి అంటే మనం ఏదైనా చేద్దాం అంటే కూడా కష్టం. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ మనం ఈ బిజినెస్ చేసుకోవాలి. ఓకే. డెఫినెట్ గా ఇందులో అయితే చాలా మంచి స్కోప్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రోలింగ్ శారీస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. అండ్ దాంతోపాటు భాగ్య గారు చెప్పినట్టుగానే ఇవాళ రేపు 1 టైం కనుక మనం శారీ కట్టుకుంటే ఇంకొకసారి కట్టడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఖచ్చితంగా ఇస్త్రీ అనేది అవసరం. అండ్ దాంతో పాటు అది చాలా నీట్ గా అండ్ ఎటువంటి మరకలు లేకుండా ఉండేలా మనం చూసుకుంటుంటాం. సో ఈ రోలింగ్ మిషన్ ఏదైతే ఉందో చాలా అంటే మార్కెట్ లో ఎక్కువ నీడ్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో అసలు శారీ ఏ విధంగా ఇక్కడ ట్రై చేస్తూ ఉంటుంటారు, ఎలా రోల్ చేస్తూ ఉంటుంటారు, అండ్ చీర డామేజ్ అవ్వకుండా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మాకు చేంజ్ ఒకసారి శారీ వేసి చూపిస్తాము, మీకు కొంచెం ఐడియా వస్తుంది. డెఫినెట్ గా. సో వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ మిషన్ లో చాలా మీకు క్లియర్ గా డీటెయిల్స్ ఉన్నాయి. చూడ
రండి, ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఇలా ప్యాక్ చేసి ఇచ్చామనుకోండి, కస్టమర్ కూడా మంచి సాటిస్ఫై అవుతారు. సో నిజంగా షోరూమ్ లో కొత్త చీర కొన్నట్టే అనిపిస్తుంది. రోలింగ్ మిషన్ అండ్ దాంతో పాటు డ్రై క్లీనింగ్ అనేది చాలా పెద్ద అవసరం అయితే ఉంది మార్కెట్ లో. మీరు క్లియర్ గా చూడొచ్చు శారీకి ఎటువంటి డామేజ్ లేకుండా, మీకు ఇందాక వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న కుందని ఇక్కడ కనిపిస్తుంది, అటువంటివి ఏవి డామేజ్ అవ్వలేదు, చాలా నీట్ గా చేసి ఇచ్చారనమాట. ఎవరికైనా సరే ఈ మిషన్ ని బై చేయాలి, దీన్ని మార్కెట్ గా చేసుకోవచ్చు, ఇది ఒక చక్కటి బిజినెస్ ఐడియా. అంటే భాగ్య గారు చెప్పారు పర్ డేకి మనం 40-50 చీరలు కనుక తీసుకొచ్చి వాటిని కనుక మనం వాష్ చేసి దాంతోపాటు రోలింగ్ చేయగలిగితే 80,000 వరకు ఎర్న్ చేయొచ్చు అని. సో ఖచ్చితంగా స్కోప్ మార్కెట్ లో అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వీటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. ఒకసారి డీటెయిల్స్ ఏంటంటే మేడం, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? మా ఆఫీస్ వచ్చేసరికి కొంపెల్లో ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కండ్లకొయ్య దగ్గర. ఒకవేళ కస్టమర్స్ వచ్చి చూసుకోవాలంటే లైవ్ డెమో చూసుకోవచ్చు, మా నెంబర్స్ కూడా అంతా ఇస్తాము, నెంబర్ కి కూడా కాల్ చేసి రావచ్చు, లైవ్ డెమో చూసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా సరే రోలింగ్ మిషన్, శారీ రోలింగ్ మిషన్ కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీస్ వారిని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు లైవ్ గా వచ్చి మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే వాటి డీటెయిల్స్ డెమో కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఫర్దర్ గా ఇంట్రెస్ట్ ఉండి మిషన్ బై చేయాలనుకున్న, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న కింద స్కూల్ కాంటాక్ట్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.